ప్రాంతాలకు సమన్వయం చేయనప్పుడు రాష్ట్రాన్ని యథావిధిగా ఉంచాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ పైనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరసన దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అన్నమయ్య సర్కిల్ లో సంఘీభావ దీక్ష కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పండి, ఇవాళ ఎలాంటి విజయమ్మకు ఎలాంటి సంఘీభావం ప్రకటించబోతున్నారు? వైఎస్ విజయమ్మ డిమాండ్ పై మీరేమంటారు? సీమాంధ్రకు జరిగినటువంటి నష్టాన్ని గురించి, సీమాంధ్రకు సమన్యాయాన్ని పట్టించుకోకుండా సీమాంధ్ర ప్రజల గుండెల్ని కోసే విధంగా చేసినటువంటి విభజన వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది మనసుల గాయం అవ్వటమే కాకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్దికి ఆటంకం కలుగుతోంది అన్నటువంటి ఆలోచనతోటి మా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవటం, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం, అందులో భాగంగా తిరుపతిలో వేలాది మందితో ఈ రోజున విజయమ్మ గారికి మద్దతుగా సంఘీభావ నిరసన దీక్షను మేము చేపట్టడం జరుగుతుంది. విజయమ్మ గారు చేస్తున్నటువంటి ఈ దీక్ష పట్ల రాష్ట్రమంతా కూడా ఉత్కంఠతో ఆలోచిస్తోంది. ఒక సమస్య పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్ధతతో ప్రవర్తిస్తుంది, ఉద్యమాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది అనటానికి ఇప్పటికే ఈ 3 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ రోజున ఈ విభజన ప్రక్రియ కేవలం సోనియా గాంధీ యొక్క వ్యక్తిగత లబ్ది కోసమని, చంద్రబాబు నాయుడు ఆమెకు అడుగుడుగున కొమ్ము కాస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కానివ్వకుండా చేయటం చేసేటువంటి ఈ కుట్రలో భాగంగా జరిగినటువంటి ఈ నిరసన, ఈ విభజన సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది కనుక సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా అంధకార బంధురంగా మార్చేటువంటి ప్రమాదంగా పరిగణించబడింది కాబట్టి విజయమ్మ గారు ఈ సీమాంధ్ర ప్రజల పక్షాన వాళ్లకు జరిగినటువంటి నష్టానికి పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం అన్నది చాలా అభినందించదగ్గ విషయం. ఒక స్త్రీ అయ్యుండి కోట్లాది మంది ఆరాధించేటువంటి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, ఈరోజు భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించేటువంటి భారతదేశ సంచలన రాజకీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాతృమూర్తి అయినటువంటి విజయమ్మ గారు అత్యంత దృఢచిత్తంతో ఈ రకంగా సీమాంధ్ర ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం కాబోతున్నది. సమన్యాయం పాటించినటువంటి వాళ్లు యథాస్థితిని ఈ రాష్ట్రం ఉంచాలన్నటువంటి నినాదంతో ఆమె చేస్తున్నటువంటి దీక్ష పట్ల కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాము కూడా ఏదో ఒక రీత్యా విజయమ్మ గారితో చేయి చేయి కలపాలని భావిస్తున్నారు. విజయమ్మ గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రజలని మరింతగా చైతన్యవంతులను చేసి, కార్యోన్ముఖుల్ని చేసి, పోరాటాల బారిన మొత్తం కింది స్థాయి నుంచి వచ్చి పై స్థాయి వరకు మేధావుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ బాట పట్టడానికి విజయమ్మ గారి ఆమరణ నిరాహార దీక్ష ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడుతుందన్నటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. 50 సంవత్సరాలు పైబడ్డ వైఎస్ విజయమ్మ ఈ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం అవుతుందా కదా? అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడటమే కర్తవ్యంగా ధ్యేయంగా ఒక స్త్రీమూర్తి అయినటువంటి విజయమ్మ గారు ఈ రకమైనటువంటి దీక్షలు చేయటం ఆమెకు కష్టం కావచ్చు, కానీ ప్రజలందరూ కూడా ఆమె వెనుక నడవాలి, ఇలాంటి మాతృమూర్తి వెనకల మాకు నిలబడటం అన్నది ఒక గర్వకారణమని భావించే విధంగా ఆమె చేస్తున్నటువంటి దీక్ష వలన ప్రజలందరూ అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నిలువ మనం చూస్తున్న ఏదైతే వైఎస్ విజయమ్మ అనారోగ్య రీత్యా ఉన్నప్పటికీ వయసు పైబడ్డప్పటికీ ఆమె తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక అవుతుంది. ఇది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి ఒక చెప్పులే పెట్టులాంటి నిర్ణయం అనేసి భూమన కరుణాకర్ రెడ్డి అభినందిస్తున్నారు.